కొంచెం సాధారణంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రధానమైన అంశం, తిరిగి పునః ప్రారంభోత్సవం చేయాలని మేనిఫెస్టోలో ఏ అంశాలు పెట్టాలని ఎన్నికల ముందు ఆలోచన చేస్తున్న తరుణంలో పెదలు జీవన్ రెడ్డి గారు ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీని మనం పునః ప్రారంభోత్సవం చేసుకోవాలి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాబోయే మన ప్రభుత్వంలో దీన్ని తిరిగి ప్రారంభించి ఇక్కడ ఉన్న చెరుకు రైతులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కార్యాచరణ చేపట్టాలని వారి సలహా సూచనల మేరకు మేము ఆ రోజు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా, పిసిసి అధ్యక్షులుగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మేనిఫెస్టో దీన్ని ప్రధానమైన అంశంగా తీసుకున్నాం. ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి కమిటీని ఏర్పాటు చేసుకొని నేను గాని పెద్దలు మా సీనియర్ మంత్రివర్గ సోదరులు దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా జీవన్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు అందరూ కూడా కమిటీ సభ్యులు, అధికారులతోని అదేవిధంగా చెరుకు రైతులతోని సంప్రదించి చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం విషయంలో సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలను ఏ విధంగా అధిగమించాలి, ప్రభుత్వం కృతనిశ్చయంతో ఈ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం విషయంలో ముందుకు నడవాలని మొదటి మీటింగ్ కూడా చిత్తశుద్దితో ఉన్న ప్రభుత్వంలో ఆ ముఖ్యమంత్రి గారు సమీక్షించి ముందు అడుగులు వేసినాం. ఆ క్రమంలోనే మన బోధనకి సంబంధించి నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన యూనిట్ ని సందర్శించి అక్కడ రైతులతో సంప్రదింపజేసి చాలా సంవత్సరాలు దాన్ని నడిపిన యాజమాన్యంతో కూడా సంప్రదింపజేసి అదేవిధంగా మా అధికారులతో సంప్రదింపజేసి ప్రధానమైన చిక్కుముళ్లను ఏ విధంగా, ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఎన్సీఎల్టీకి పోయి పూర్తి స్థాయిలో నష్టపోయి ఫ్యాక్టరీని ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఏ ఒక్క క్షణం గాని ఏ ఒక్క కోణం నుంచి దీన్ని పరిష్కారం చేయాలని ఆలోచన చేయలేని ఆ ప్రభుత్వం యాజమాన్యం అప్పుడున్న యాజమాన్యం ప్రభుత్వానికి సమన్వయం లేకపోవటం, ప్రభుత్వం కూడా ఒక ముందుకు అడిగేసి ఈ చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించి దానిపై ఆధారపడి ఉన్న అంత అనేక మంది రైతుల గురించి ఆలోచన లేకుండా ఆ యాజమాన్యాన్ని విస్మరించి యాజమాన్యం కూడా ఎన్ని మార్లు ప్రభుత్వం దగ్గరికి వెళ్లినా వారికి సరైన జవాబు దొరకకపోవటం, దానివల్ల పూర్తి స్థాయిలో నష్టపోయింది. వన్ టైం
రీపేమెంట్ ఇచ్చే క్రమంలో వందలాది కోట్లు ఈరోజు బ్యాంకు చెల్లించాల్సిన అవసరం ఏర్పడ్డది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వల్ల. ఏ విధంగా దాన్ని అధిగమించాలి, ఏ విధంగా మళ్ళా తిరిగి పునఃప్రారంభం చేసి దాని ఇప్పుడున్న చక్కెర ఫ్యాక్టరీని ఇంకా విలువ ఆధారిత పరిశ్రమగా ముందుకు తీసుకెళ్లాలి. ఒక పరిశ్రమ శాఖ మంత్రిగా నేను, మరి ఇక్కడ ఉన్న అనుభవజ్ఞ నాయకులు జీవన్ రెడ్డి గారు లాంటి వారు అందరితో కూడా సంప్రదించి తిరిగి మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, తప్పకుండా దీన్ని పునఃప్రారంభోత్సవం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యల పరిష్కారం చేస్తాం. ఈరోజు రైతుల సంక్షేమమే మా ప్రధాన ధ్యేయంగా ముందుకు నడుస్తా ఉన్నాం. అవకాశం ఇచ్చిండ్రు ప్రజలు, మార్పు పోవాలన్నారు ప్రజలు, మార్పు చూపెట్టి తీరుతాం. అదేవిధంగా ఈ చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించిన దానిపైన ఆధారపడి ఉన్న రైతు సోదరుల జీవితాల్లో కూడా మార్పు తీసుకొచ్చే కార్యక్రమం మా ప్రధాన బాధ్యతగా ముందుకు నడుస్తాం. Thank you.